హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. దక్షిణాఫ్రికా టూర్కు టీమిండియా ఎంపిక ఏ క్షణంలోనైనా జరగచ్చు. అయితే అంతకుముందు విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై పెద్ద ప్రకటన వెలువడింది. విరాట్ కోహ్లీని టెస్ట్ కెప్టెన్గా అభివర్ణించిన భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా కెప్టెన్ను పొగడ్తలతో ముంచెత్తారు. న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో విజయం సాధించిన అనంతరం ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ భారత క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్గా నిలిచాడంటూ ప్రశంసల జాలు కురిపించారు. విరాట్ కోహ్లీ సారథ్యంలో ముంబై టెస్టులో భారత్ 372 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది పరుగుల పరంగా భారత్కు అతిపెద్ద విజయం. ఈ అద్భుత విజయంతో న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను కూడా భారత్ కైవసం చేసుకుంది. భారత్ సిరీస్ విజయం తర్వాత ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్ ద్వారా తన మనసులోని మాటను బయటపెట్టారు. టెస్టుల్లో భారత్ అత్యుత్తమ కెప్టెన్ విరాట్ కోహ్లీనే అని ఆయన పేర్కొన్నారు. తన ట్వీట్లో ఇర్ఫాన్ పఠాన్, టీమిండియా ఇద్దరు విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ల మధ్య విజయ శాతం వ్యత్యాసాన్ని కూడా పేర్కొన్నారు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ విజయ శాతం 59.09గా ఉంది. కనీసం 10 టెస్టులకు సారథ్యం వహించిన ప్రస్తుత టెస్ట్ కెప్టెన్లలో విజయాల పరంగా కూడా విరాట్ మొదటి స్థానంలో ఉన్నారు. న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో విజయం స్వదేశంలో గత 8 ఏళ్లలో భారత్కు వరుసగా 14వ టెస్ట్ సిరీస్ విజయంగా నిలిచింది. 2013 నుంచి భారత జట్టు స్వదేశంలో ఏ సిరీస్ను కోల్పోలేదు. ఇందులో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ అత్యధిక మ్యాచ్లు గెలిచింది. విరాట్ కోహ్లీ ఇప్పుడు దక్షిణాఫ్రికా టూర్పై కన్నేశారు. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత దక్షిణాఫ్రికా టూర్ మనకు పెద్దగా సవాల్గా మారిందని అన్నారు. మేమక్కడ ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఈసారి మాకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు చేయనిది అక్కడ చేయాలనుకుంటున్నాం అని కోహ్లీ పేర్కొన్నారు.